ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా బాలకృష్ణ అభిమానులకు స్పెషల్ అప్డేట్స్ ఇవ్వబోతున్నట్లు అధికారిక ప్రకటనలు వచ్చాయి. అఖండ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య తన నెక్స్ట్ సినిమా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో 107వ చిత్రం. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తూ ఉండగా వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఆల్రెడీ 40% షూటింగ్ కంప్లీట్ అయ్యింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండగా నందమూరి ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ అయిన బుర్రా సాయి మాధవ్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఈ చిత్రం నుండి అప్డేట్స్ ఇస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ చిత్రం నుండి టైటిల్ ను విడుదల చేస్తున్నట్లు అంతా ఆశించారు. కానీ ఓ పోస్టర్ విడుదల చేసి సరిపెట్టారు. ఈ పోస్టర్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఓ కత్తి పట్టుకొని నిలబడి ఉన్నాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్ చిత్రాలను గుర్తు చేసే విధంగానే ఈ పోస్టర్ ఉంది. కానీ మాస్ లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. అయితే టైటిల్ మాత్రం మేకర్స్ రివీల్ చేయకపోవడంతో అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. అలాగే బీటీఆర్ క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారని ఓ ప్రకటన వచ్చింది. ఇది మోక్షజ్ఞ ఎంట్రీ కోసమేమో అని అభిమానులు ఆశిస్తే నందమూరి చైతన్య కృష్ణ మూవీ అని గాలి తీసేశారు. కాబట్టి ఇలా రెండు రకాలుగా బాలయ్య అభిమానులు నిరాశ చెందారు. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశపాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు.